పిల్లలు మొబైల్ కడుగుతూ ఉంటారు, టీవీ కడుగుతుంది. కారణం ఏంటి అంటే మనకు కావాల్సిన సమయం వాళ్ళు సరిగ్గా ట్యూనప్ చేయలేకపోవడం. దాని నుంచి మనం తీసుకొచ్చేసి ఒళ్ళో ఒక క్యారమ్ బోర్డు ఉంటుంది, వాళ్ళతో మనం క్యారమ్ బోర్డు ఆడడం, లేకపోతే చెస్ ఆడడం, లేకపోతే ఇది చేసే యాక్టివిటీస్ ఆడడం, మన టైం ఇవ్వడం, మన బిజినెస్ మన ఉంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళకి తప్పు వాళ్ళని కాదు అంటారు. మీరు ఎప్పుడు ఒప్పుకోవాల్సిందే కదా. కాబట్టి మనం ఎలా చేద్దాం, అందుకే ఈ అక్కడ లాస్ట్ అప్లికల్ ఏమనుకున్నా అంటే అసలు పేరెంట్స్ కూడా మనం ఓరియంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది అనే ఆలోచన వచ్చింది. ఎంతసేపు మేము చేస్తున్నాం, మీరు చేస్తున్నాం, కానీ మనం చేయట్లేదు. మీరే చేస్తున్నారో మేము చేస్తున్నాం. ఒకసారి మీరు మమ్మల్ని తప్పకుంటున్నారు, మేము మిమ్మల్ని తప్పకుంటున్నాం. అది కాదు కావాల్సింది, మనందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమాజంలో ఏ రాజు మనం కంపాల్సింది, మన పిల్లల్ని ఎలా కాపాడుతున్నాం, మన పిల్లల్ని ఎలా సమర్థంగా తయారు చేస్తున్నాం, మన పిల్లల ఆరోగ్యాన్ని ఎలా మనం పరిచయం చేసుకుంటాం, పిల్లల్ని విద్యాపరంగా ఆరోగ్యపరంగా అన్నీ సమర్థులంగా తయారు చేసుకుంటాం. ఇది మనందరూ బాధ్యతగా రావాలి. అందుకని ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత నాకు ఫస్ట్ ప్లాన్ ఏంటంటే పేరెంట్ ఓరియంటేషన్. మీరు మేము సమస్యగా అసలు ఏముంది, ఎక్కడ సమస్య ఉంది, ఆ సమస్యకి మూలం ఏంటి, ఆ సమస్యకి మూలాలు మనం ఎక్కడ పెట్టాలి, ఆ మూలాన్ని మనం ఎలా సమర్థవంతంగా నిర్వహించుకోవాలి. ఎవరు పత్వాల గురించి ఆలోచించుకుని కూర్చుంటారు, ఫస్ట్ మనం ఆలోచన తయారైతే ఇది వాళ్ళ ఆటోమేటిక్ ఫాలో అవుతారు. ఆ చేసే పనికి నేను శ్రీకారం చెప్పబోతున్నాను. మీరందరూ కూడా సమర్థంగా అంటే ఖచ్చితంగా సహాయపడతారని చెప్పేసి మన స్కూల్కి ఆలోచిస్తున్నాను.